హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే ఇంట్లోనే ఉండండి, హెల్దీగా ఉండండి, స్టే హోమ్ స్టే హెల్దీ. సో ఫ్రెండ్స్, టుడే స్పెషల్ రైస్తో వడియాలు ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా నేను చేసి చూపిస్తాను. చాలా ఈజీగా అయిపోతాయి ఈ వడియాలు అనేవి. దానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయి కదా, ఇంకెందుకు ఆలస్యం? ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ వడియాలు ప్రిపేర్ చేసుకోవడానికి ఇక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకున్నానండి. దీన్ని ఈ విధంగా వాష్ చేసేసుకొని 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. వాటర్ యాడ్ చేసుకొని ఈ రైస్ అనేవి 2 గంటల పాటు బాగా నానియండి. ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ విధంగా ఈ రైస్ అంతటిని కూడా మిక్సీలో వేసుకోవాలి. ఈ వడియాలు అనేవి చాలా టేస్ట్గా ఉంటాయండి, అలాగే ఎంతో సింపుల్గా కూడా అయిపోతాయి. ఇది సమ్మర్ కాబట్టి చాలా ఈజీగా మనం ఈ వడియాలు అనేవి పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ రైస్ని 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుని మనము పేస్ట్ చేసుకోవాలి. మనకి పేస్ట్ అనేది రెడీ అయిందండి. మనకి ఈ థిక్నెస్ రావాలి పేస్ట్ అనేది. ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసేసుకుందాము. మీకు బాగా థిక్గా ఉంటే కనుక కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వీటిలో కొంచెం జీలకర్ర యాడ్ చేసుకుంటున్నాను, అలాగే నువ్వులు యాడ్ చేసుకుంటున్నానండి. కొంచెం దంచి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయల పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని అన్నిటినీ కూడా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని అంతటినీ కూడా బాగా కలుపుకోండి. మనకి పేస్ట్ అనేది రెడీ అయిందండి వడియాలు పెట్టుకోవడానికి. ఇప్పుడు ఇక్కడ నేను ఈ వడియాల్ని ఆవిరి మీద పెట్టి చేస్తాను కాబట్టి ఇక్కడ నేను చిన్న చిన్న ప్లేట్లు తీసుకున్నాను. వీటికి ఈ విధంగా ఆయిల్ లేదా వాటర్ కానీ గ్రీస్ చేసుకోవాలి. ఈ ఆవిరి మీద పెట్టి వడియాలు చాలా సింపుల్గా అయిపోతాయండి, అలాగే చాలా త్వరగా కూడా వండుతాయి. తినడానికి కూడా చాలా బాగుంటాయి, బయట పాపడ్స్ కంటే కూడా చాలా టేస్ట్గా ఉంటాయండి. ఇప్పుడు ఆయిల్ పోసుకున్నాం కదా వీటికి. ఇప్పుడు ఈ ప్లేట్లో 1 స్పూను రైస్ బ్యాటర్ అనేది యాడ్ చేసుకుని ఈ విధంగా ఒకసారి స్ప్రెడ్ చేసుకోండి ప్లేట్కి. ఇలా మొత్తం అన్ని ప్లేట్లకి కూడా ఈ రైస్ మిశ్రమాన్ని వేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఏ విధంగా అయితే చేస్తున్నానో అదే విధంగా మొత్తం ప్లేట్లన్నిటికీ కూడా రైస్ బ్యాటర్ యాడ్ చేసుకుని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి పిండిని. క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటాయండి ఈ వడియాలు. ఇది సమ్మర్ కాబట్టి పెట్టుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకోవాలి. అందులో వాటర్ యాడ్ చేసుకుని ఒక ప్లేట్ పెట్టండి, ఈ విధంగా జల్లెడ టైప్లో ప్లేటు. మనకి వాటర్ అనేది బాయిల్ అవుతున్నాయి కదా, ఇప్పుడు అదే ప్లేట్ పెట్టేసి ఆల్రెడీ మనము స్ప్రెడ్ చేసి పెట్టుకున్నటువంటి ఈ బియ్యం పిండి ఉంది కదా, దాన్ని ఇలా ఆవిరి మీద పెట్టేసి ప్లేట్ని మూత పెట్టేయండి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే మనకి ఇది బాగా ఉడికిపోతుంది, ఎందుకంటే 1 స్పూనే వేసాం కాబట్టి బియ్యం పిండి అనేది ఇందులో త్వరగా అయిపోతుంది. అలాగే అది తీసేసి వేరే ప్లేట్ పెట్టండి. ఇదే ప్రాసెస్లో మొత్తం అన్నీ కూడా చేసుకోవాలి మనము వడియాలు అనేవి. వన్ మినిట్ సరిపోతుందండి, 5 నిమిషాలు కూడా అవసరం లేదు ఇది ఆవిరి మీద ఉడకడానికి. ఇప్పుడు ఇవి మనకు ఉడికిపోయినాయి కదా. ఒక స్టిక్ లాంటిది తీసుకుని ఈ విధంగా ప్లేట్ ఎడ్జెస్ అనేవి తీసుకుంటే మనకి చూసారా పాపడ్స్ బాగా రెడీ అయినాయి. ఈ విధంగా మొత్తం మిశ్రమాన్ని అంతటిని ఆయిల్ పూసుకోవడం లేదా వాటర్ యాడ్ చేసుకుని మనము పిండి మిశ్రమాన్ని వేసేసి ఆవిరి మీద పట్టించుకుంటే సరిపోతాయండి. మనకి వడియాలు అనేవి రెడీ అయిపోతాయి, చాలా సింపుల్గా అయిపోతాయండి. ఇవి వండిన తర్వాత వేయించుకుని తింటే చాలా బాగుంటాయి, క్రిస్పీగా వస్తాయి. చూసారా మనకి రెడీ అయినాయి రైస్ పాపడ్ అనేది రెడీ అయిపోయింది. ఈ విధంగా మొత్తం బ్యాటర్ని కూడా
ఇదే ప్రాసెస్ లో చేసుకోవాలి। చాలా ఈజీగా అయిపోతాయండి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి ఈ పాపడ్స్। ఈ విధంగా మొత్తం ఇష్టమైనంతటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి। మనకి ఇవి రెడీ అయినాయండి। ఇప్పుడు వీటిని మనము ఎండలో ఎండబెట్టుకోవాలి। ఈ విధంగా ఒక కవర్ పెట్టుకొని ఎండలో ఒక రోజు లేదా రెండు రోజుల పాటు ఎండితే మనకి ఈ పాపడ్స్ అనేవి ఎండిపోతాయండి। ఎందుకంటే మనము తక్కువ మిశ్రమమే తీసుకున్నాం కాబట్టి పలుచగానే ఉంటాయి కాబట్టి ఈ పాపడ్స్ అనేవి త్వరగా ఎండిపోతాయి। ఈ విధంగా ఎండలో ఎండబెట్టుకుంటే మనకి పాపడ్స్ అనేవి రెడీ అయిపోతాయండి। ఇక్కడ నేను సగం వైట్ కలర్ పాపడ్స్ పెట్టాను కదా, ఇప్పుడు ఇందులో ఆరెంజ్ ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటున్నాను మిగిలిన బ్యాటర్ లో। ఎందుకంటే పిల్లలు కలర్ఫుల్ గా ఉంటే ఇష్టంగా తింటారు కదా, అందుకనేసి మనం ఆరెంజ్ కలర్ అనే కాదండి yellow కలర్ వేసుకోవచ్చు, గ్రీన్ కలర్ వేసుకోవచ్చు, మన ఇష్టం అది। సేమ్ ప్రాసెస్ లో ఈ వడియాల్ని పెట్టుకుంటే సరిపోతుంది। ఇంతకు ముందు పెట్టిన ప్రాసెస్ లోనే వైట్ పాపడ్స్ పెట్టాం కదా, అదే ప్రాసెస్ లో ఈ ఆరెంజ్ కలర్ పాపడ్స్ కూడా పెట్టుకోవాలండి। प्लेट की ऑयलर वाटर ग्रीस चेसुकोवाली, वन स्पून बैटर ऐड चेसुकोवाली, ई विधंगा स्प्रेड चेसुकोनी स्टीम चेसुकुंटे सरिपोतुंदी। सेम प्रोसेस अंडी, मुंदु चेसुकुन्न प्रोसेस लोने मनम ऑलरेडी पिंडि वेसुकुन्नटुवंटि प्लेट नी आवुरु मीद पेट्टि 1 मिनिट पाटु मूत पेट्टेस्ते मनकि सेम वैट कलर पापड्स वच्चिनट्टुगाने ऑरेंज कलर लो पापड्स वस्तायंडी। सेम प्रोसेस वीटिनि कूडा अदे विधंगा एंड पेट्टेसुकुंटे सरिपोतायि। నేను రెండు రోజుల పాటు ఎండలో పెట్టాను ఈ వడియాలనేవి, బాగా ఎండిపోయినాయండి। ఇప్పుడు వీటిని ఆయిల్ లో డీప్ ఫ్రై చేసి చూపిస్తాను చూడండి, చూసారా ఎంత బాగా వేగుతున్నాయో, బాగా కూడా పొంగుతున్నాయి। బైట్ పాపడ్స్ కంటే ఈ పాపడ్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటాయి। ఈ లాక్ డౌన్ పీరియడ్ లో ఈ విధంగా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని పిల్లలకు పెట్టి చూడండి, చాలా ఇష్టంగా తింటారు। అలాగే ఇందులో మనం కలర్ కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి కలర్ఫుల్ గా కూడా ఉన్నాయి ఈ పాపడ్స్। సో ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా సింపుల్ గా అయిపోతాయి, అలాగే చాలా టేస్ట్ గా కూడా ఉంటాయి। ఈ విధంగా మొత్తం పాపడ్స్ అన్ని కూడా వేయించుకోండి। మనకి ఈ పాపడ్స్ అనేవి 1 ఇయర్ వరకు నిలువ ఉంటాయండి, బాగా ఎండబెట్టుకొని డబ్బాలో స్టోర్ చేసుకుంటే। మనకి పాపడ్స్ రెడీ అయిపోయినాయండి, ఇప్పుడు వీటిని ప్లేట్ లో సర్వ్ చేసుకోవడమే। చూసారా ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో పాపడ్స్ అనేవి। స్టీమ్డ్ రైస్ పాపడ్స్ రెడీ అయిపోయినాయండి, చూడండి ఎంత క్రంచీగా క్రిస్పీగా ఉన్నాయో। సో ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ లో షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం।